హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను నా వీడియోలో షేర్ చేసుకుంటున్నాను, ఐ మీన్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. నా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, కానీ డిలే అయిపోయింది, చాలా డిలే అయిపోయింది. ఎనీవే ఇప్పుడు మన ఛానల్ 13K కాబట్టి ఫైనలీ ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. 13K రీచ్ అయింది, ఇలా ఇంకా మనం తొందరగా మన ఛానల్ని గ్రో అయ్యేలా మీరే చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేచ్చు. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్కు ఫస్ట్ వచ్చేసి నా నేమ్ వచ్చి నాగసత్య కుమారి అండి. అండ్ నా ఫుల్ నేమ్ చాలామందికి తెలీదు, నా ఫుల్ నేమ్ వచ్చి నాగ సత్య కుమారి. ఎక్కువ తెలిసిన వాళ్ళందరూ సత్య అని పిలుస్తారు, అండ్ ఇంట్లో వాళ్ళందరూ అయితే చిన్ని అని పిలుస్తారు. చాలామంది అడిగారు మీ హస్బెండ్ ఏమని పిలుస్తారని, చిన్ని అనే పిలుస్తారు తను కూడా. అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబర్స్ కో యూట్యూబర్స్ అందరు కుమారి అంటారు. ఇది నా నేమ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు. సో ఇదన్నమాట నా నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ విషయానికి వస్తే, నేను మమ్మీ డాడీ తమ్ముడు అండ్ నేను మ్యారీడ్ అండి. అండ్ డాడీ వచ్చేసి జాబ్ వచ్చి డాడీ పోలీస్ అండి, ఏపీఎస్పీ పోలీస్, ఏఎస్సీ అనమాట, అండ్ ఈక్వల్స్ టు ఎస్ఐ. అండ్ నెక్స్ట్ వచ్చి హస్బెండ్ కూడా పోలీసే, సివిల్ పోలీస్, సివిల్ కానిస్టేబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ మమ్మీ వచ్చి హౌస్ వైఫ్ అండ్ తమ్ముడు వచ్చేసి స్టడీ. అండ్ నా స్టడీ విషయం గురించి కూడా చెప్తాను. అండ్ నా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి రాజమండ్రి అండి. నేను పుట్టింది రాజమండ్రి, కానీ పెరిగింది అయితే రాజమండ్రి కాదు. నిన్న నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మాత్రమే ఇక్కడ చదువుకున్నాను. నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా మొత్తం నల్గొండలో ఉన్నామన్నమాట మేము. చెప్పాను కదా డాడీ పోలీస్ అని. సో అక్కడ మేము 12th బెటాలియన్లో ఉండేవాళ్ళం అన్నమాట. సో క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ దాకా క్వార్టర్స్లో మనకి ఏంటంటే బెటాలియన్లోనే స్కూల్స్ ఉంటాయి. సో ఆ స్కూల్లోనే నేను చదివాను ఫస్ట్ క్లాస్ నుంచి 6th దాకా. అండ్ 7th నుంచి మాత్రం బయట వేరే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాను. అండ్ 7th to 10th వచ్చేసి ఎంబీఆర్, నో 7th క్లాస్ వచ్చేసి ఎంబీఆర్ కాన్సెప్ట్ అని చదివాను. సో 8th నుంచి 10th దాకా అయితే ఎంబీఆర్ గెలాక్సీ, అంటే ఎంబీఆర్ వాళ్ళదే బ్రాంచెస్ మార్చారనమాట మాకు 8th క్లాస్ నుంచి. సో ఇది ఫైనల్ నేను చదివింది అయితే ఎంబీఆర్ గెలాక్సీ. అండ్ స్కూల్ ఏజ్ గురించి చెప్పాలంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను స్కూల్ ఏజ్లో. స్కూల్ ఏజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను చాలా బాగా పెంచారని, ఫుల్ గారభంగా పెంచారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఇంటర్మీడియట్ అయితే నేను ప్రగతి కాలేజ్ చదివాను, ప్రగతి గర్ల్స్ కాలేజ్ అనమాట నల్గొండలోనే. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు యాక్చువల్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ తమ్ముడికి వచ్చేసి డిప్లొమాలో ఇక్కడ సీట్ వచ్చింది రాజమండ్రిలో. సో అందుకోసం ఇంకా తమ్ముడు అండ్ నా స్టడీ కూడా నేను ఇక్కడే చదివానండి. డిగ్రీ వచ్చేసి నేను ఆర్ట్స్ కాలేజ్లో చదివాను, మన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, సో అక్కడ చదివాను. మేము ఇక్కడ రాజమండ్రి వచ్చి జస్ట్ ఒక 4 ఇయర్స్ అవుతుంది అంతే. సో 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం అంతే. అండ్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ చదివాను. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ నేను చేసేది క్వాలిఫికేషన్ వచ్చేసి నేను టీటీసీ చేస్తున్నానండి ఫస్ట్ ఇయర్. సో ఎగ్జామ్స్ అయిపోయాయని చాలామంది అడిగారు. ఎగ్జామ్స్ మే 19 స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకోళ్ళు అడిగారు ఏంటి అసలు మీరు చూపించట్లేదు, ఐ మీన్ చదవట్లేదు ఆపేశారా అని అడిగారు. లేదు చదువుతున్నానండి. ఎందుకు, ఐ మీన్ ఊరికి చూపించినా మీరు దాంట్లో ఏమి ఉండదు కదా. నేను ఫస్ట్ టైం ఒక 2 టైమ్స్ చూపించాను అంతే నా వీడియోస్లో, జస్ట్ ఇలాగా ప్రిపేర్ అవుతానని. ఊరికే చూపించినా మీరు బోర్ అయిపోతారని ఉద్దేశంగానే చూపించట్లేదు. అండ్ మే 9th నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది నా స్టడీ విషయానికి వస్తే ఇది. అండ్ చెప్పాను కదా నల్గొండలోనే మొత్తం నా 13 ఇయర్స్ ఉన్నాం మేము నల్గొండలో. అండ్ నెక్స్ట్ చిన్న హాబీస్ పరంగా వస్తే నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి నా యూకేజీ నుంచి డ్యాన్స్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ నా 10th క్లాస్ దాకా నేను నా డ్యాన్స్ అనేది కంటిన్యూ చేశాను. అండ్ చాలా ఇష్టము డ్యాన్స్ వేయడం అప్పుడు. అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా వీడియోస్లో సాంగ్స్ వచ్చేంటే ఆటోమేటిక్గా స్వింగ్ అయిపోతాను అనమాట, ఊరుతూనే ఉంటాను. నేనైతే చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశాను అండ్ ప్రైజెస్ తీసుకున్నాను. చాలా ప్రైజెస్ ఉన్నాయి నాకు. ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను, లైక్ గేమ్స్లో కానీ ఖోఖో. అండ్ ఖోఖోలో కూడా నేను డిగ్రీలో చదివినప్పుడు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను అనమాట, అంటే 2nd. కానీ ఎప్పుడైనా మ్యారేజ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. అండ్ ఇది గేమ్స్ అంటే చాలా ఇష్టము. అలాగే నెక్స్ట్ వచ్చి డ్యాన్స్ కూడా చాలా ఇష్టము. ప్రెజెంట్ అయితే ఇంట్లో వేస్తూ ఉంటాను అంతే, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏమి ఇవ్వట్లే కానీ జస్ట్ వేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను చెప్పాను కదా మ్యారేజ్ అయిపోయింది అనేసి. సో నా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో చాలామంది అడుగుతారు అండ్ కొత్తగా చాలామంది వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ కిడ్స్ ఉన్నారా అని అడిగారు, ఇంకా లేరండి కిడ్స్. అండ్ నేను చూపించే అమ్మాయి నా పాపని అడుగుతారు, అసలు కాదు తను, మా ఓనర్ వాళ్ళ పాప అనమాట.
సో ప్రజెంట్ అయితే కిడ్స్లో బికాస్ నేను ఇంకా స్టడీంగ్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ ఇన్లాస్ గురించి చెప్పాలంటే మేము వచ్చేసి ఇన్లాస్ అత్తయ్య మామయ్య అండ్ మా హస్బెండ్కి ఇద్దరు బ్రదర్స్ అనమాట. మొత్తం ముగ్గురు వాళ్ళు బ్రదర్స్, ఫస్ట్ తిను అండ్ ఇద్దరు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళు జాబ్ చేస్తున్నారు ఒకరు, ఒకరు చదువుకుంటున్నారు. అండ్ దీనికన్నా ఇంతకు మించి నేను వాళ్ళ గురించి షేర్ చేయను. తొందరలోనే ఎప్పుడైనా వాళ్ళని చూపిస్తాను షూర్గా, కాకపోతే నాకు కుదిరినప్పుడు నేను చూపిస్తాను అదనమాట. అండ్ నా యూట్యూబ్ జర్నీ గురించి తొందరలోనే షేర్ చేస్తాను మీకు. మేబీ 20K కానీ 25K కానీ నేను షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగానే ఉన్నాను. బికాజ్ మా హస్బెండ్ సపోర్ట్ 100% ఉంది, చాలా చాలా సపోర్ట్ ఉంటుంది. మీరు యాక్చువల్గా ఆ వీడియో చెప్తానుకున్నా కానీ ఈ వీడియోలో ముందే చెప్తున్నాను ఏంటంటే, తన సపోర్ట్ చాలా ఉందండి. నేను ఒకవేళ ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయకపోతే తిడతారు తెలుసన్నాను, అంటే వీడియో అప్లోడ్ చేయండి. కానీ నేను ఈ మధ్య ఎందుకు డిస్కంటిన్యూ చేస్తున్నానంటే నాకు చిన్న ప్రాబ్లం వస్తుందండి. ఏదైనా మాట్లాడుతుంటే వాయిస్ సరిగ్గా లేకపోవడం, ఏదంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. దానివల్లే నాకు వీడియో సరిగ్గా డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఆ రోజు అప్లోడ్ చేయని రోజు నాకు అసలు నిజంగా చాలా ఇరిటేటెడ్గా ఉంటుంది. సారీ ఫర్ దట్. చాలామంది వెయిట్ చేస్తుంటారు నా వ్లాగ్స్ గురించి. సో ఇదన్నమాట నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇంకా ఐ థింక్ అన్ని డౌట్స్ క్లియర్ చేసిందని అనుకుంటున్నాను. అండ్ ఇది నేను చాలా వరకు మిస్ అవ్వకూడదని చెప్పి కొన్ని నోట్ చేసుకున్నాను. నా ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ మీకు షేర్ చేయాలని చెప్పి అన్నీ నోట్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇంకోటి వచ్చేసి మన ఛానల్లో ప్రజెంట్ అయితే గివ్ అవే రన్ అవుతుంది. ఎవరన్నా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే జస్ట్ నేను ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా లింక్స్ అనేది షేర్ చేస్తాను. సో జస్ట్ మీరు ఆ లింక్స్ని ఓపెన్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయాలి, లింక్స్ క్లిక్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చి కామెంట్ చేయాలి. ఇది 3 ఇంపార్టెంట్, చాలా సింపులే కదా. సో చేసేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ని వినవండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీకు కలుస్తాను. బాయ్ బాయ్.